ఇప్పుడు టెండర్లు టెండర్లు అంటున్నారు కదా, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు, ఆంధ్రుడికి ఇచ్చారు, అది ఇది అనేసి. ఇప్పుడు టెండర్లు అన్నాక ఓపెన్ టెండర్లు అన్నప్పుడు బాక్స్ టెండర్ ఓపెన్ టెండర్లు కావాలి. సిఈ గారు ఉంటారు, ఏఎన్సీ గారు ఉంటారు, పలానా ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తే వాళ్ళకి నామినేట్ చేసేస్తారు. నామినేట్ కోట్ల రూపాయలు, ఇప్పుడు లక్ష రూపాయలు దాటితేనే నామినేటెడ్ కాదు టెండర్ వెళ్ళాలి చెప్పారు కదా. ఎవరికి ఆ వర్కులు చేసే సత్తా లేదు, వీళ్ళైతేనే చేయగలుగుతారు అని చెప్పి. నువ్వు మీరు అన్నారు కదా గతంలో నోరు విప్పితే ఆంధ్రోడు 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 అని మాట్లాడారు. ఆంధ్రోళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు మీరు. ఇవాళ ఆంధ్ర వాళ్ళు లేకుంటే మీ బతికే లేదు. ఎలా మీ కమిషన్లు కావాలంటే ఆంధ్ర కాంట్రాక్టర్ కావాలి మీకు. మీ కమిషన్లు ఇచ్చేది ఎవడు? తెలంగాణ వాడు దమ్ము లేదని అంటారుగా మీరు. దమ్ము చేసే శక్తి లేదంటున్నారు కదా, ఆంధ్ర వాళ్ళకి శక్తి ఉంది అంటున్నారు కదా. మరి ఆంధ్ర వాళ్ళు వర్క్ చేస్తున్నాయి కదా మీ కమిషన్లు వచ్చేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఆంధ్రాకి చెందిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ వచ్చింది, వాళ్ళు కూడా కమిషన్లు ఇచ్చి తెచ్చుకున్నారా? వాళ్ళు కూడా ఓపెన్ టెండర్లో పాల్గొని తెచ్చుకున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు టెండర్లు పెట్టినప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీరు వాళ్ళతో కాంట్రాక్టర్లతో కుమ్మక్కాయి ఉండేది అనేది ఓపెన్ సీక్రెట్. అలా మామూలుగా ఎల్కేజీ 400 అడిగినా చెప్తారు. కుమ్మక్కాయ కోర్టులకు వెళ్ళొచ్చు కదా మీరు. ఏది కోర్టులకు వెళ్ళొచ్చు కదా, పద్ధతి లీగల్ దోపిడీ అది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేది వీళ్ళకి చేతికి వేయరు, వీళ్ళ అకౌంట్లో వాళ్ళకి వేయరు, వాళ్ళ అకౌంట్లో వీళ్ళకి వేయరు. మీరు పర్సంటేజ్ చూసుకోవచ్చు కదా, ప్లస్కి ఎంత వేశారు, మైనస్కి ఎంత వేశారు, ఎవరికి ఎంత ఇచ్చారు, వేరే వాళ్ళకి టెండర్లు కోల్పోయిన వారు వీరికి వారికి ఎంత తేడా ఉంది, ఏం పరిస్థితి, నిజంగా వీళ్ళు మైనస్కి వేసినా వీళ్ళకే వచ్చిందా, లేదా వేరే వాళ్ళు వీళ్ళకన్నా తక్కువ చేసినా కూడా కావాలంటే కమిషన్లు తీసుకుని వాళ్ళకి ఇచ్చారా, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు సమాచారం తీసుకుని కోర్టులోకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా అడిగితే ఇవ్వట్లేదు. ఇప్పుడు మా దగ్గర సిద్దిపేటలో కోమటి చెరువు ఉన్నది. కోమటి చెరువు మీద ఇప్పటికీ దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిన్న మొన్న 9 కోట్ల రూపాయలు ఏమైనా శాంక్షన్ అయినట్టుంది. కోమటి చెరువు కట్ట ఇప్పుడున్నటువంటి కట్టను తీసుకొని మెజర్మెంట్స్ చేస్తే గతంలో చెరువు ఉన్నప్పుడు అంటే హరీష్ రావు గారు మంత్రి కాకముందు చెరువు యొక్క లెవెల్స్ తీసుకొని ఇవాళ ఉన్నటువంటి లెవెల్స్ తీసుకుంటే ఓపెన్ సీక్రెట్ బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఎంత క్వాలిటీ, మీరు ఎన్ని క్యూబిక్ మీటర్స్ మట్టి వేసిండ్రు, ఎన్ని క్యూబిక్ మీటర్స్ మీరు సివిల్ వర్క్ చేసిండ్రు, సీసీ వర్క్ చేసిండ్రు, అంత ఓపెన్గా వస్తుంది. అక్కడ ఎంత ఒక్క ఏది అవసరం లేదు. మీరు కనుక మీ ఛానల్ కనుక లేకపోతే మీరు అక్కడికి వెళ్ళండి, దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కనిపిస్తుంది మీకు. అక్కడ 40 కోట్లు వెళ్దాం ఒకసారి, రండి నేను వస్తా. 40 కోట్లు కనుక వస్తారా? 40 కోట్లు కనుక అక్కడ డెవలప్మెంట్ చేసినట్లు అవుతే నేను శాశ్వతంగా రాజకీయాలు బంద్ చేసుకుంటాను. మీరు వస్తారు అక్కడికి? నేను వస్తా. ఇప్పుడు వస్తే మళ్ళీ కేసులు పెడతారా మీ మీద? ఏంటని జైలుకి వెళ్తారా? పోతా. ఏమైంది జైలు అంటే? అత్తారు సెంచల్ కూడా జైలు చూసి వచ్చిన. ఇంకా ఏ జైలు చూడాలనుకుంటున్నారు? ఏ వాళ్ళు ఇళ్ళ పెడతాను, వాళ్ళు నాకు జైలు చూడాలని షోకేం లేదు. ప్రజల కోసం మాట్లాడినప్పుడు వాళ్ళు జైలలో పెడతారు, పోలీసులను పెట్టి కొట్టిస్తారు, జైలు శిక్షలు కూడా వేయిస్తారు. ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో? ప్రజలు నలిగిపోతున్నారు, ప్రతిపక్షాలు నలిగిపోతున్నాయి, అంటే ఎవ్వడికి ప్రజా సంఘాలు నలిగిపోతున్నాయి. నక్సలైట్లను కూడా ఎన్కౌంటర్లు ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు పట్టబగటీలు కాల్చిపడేస్తున్నారు. అంటే నేను ఎవరిని ప్రోత్సహించట్లేదు, నా ఉద్దేశం మీరు మాట్లాడిండ్రు, మీరు ఇచ్చినటువంటి మాట దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండ్రు.